నంద్యాల జిల్లా పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నంద్యాల టౌన్ లోని రైల్వే స్టేషన్ సమీపంలో గల నాగులకట్ట వద్ద అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తుండగా పట్టుబడినట్లు అధికారులు తెలియజేశారు. అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ నంద్యాల ప్రాంతానికి చెందిన మున్నా రాముడు రఫీ కలిసి కర్ణాటక రాష్ట్రం కోలార్ జిల్లా బంగారుపేటకు చెందిన అసదుల్లా రైస్ మిల్కు తీసుకుని వెళ్లే అక్కడ అధిక రేటుకు రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న సమాచారం మేరకు రేషన్ బియ్యంతో వెళ్తున్న లారీని పట్టుకున్నట్లు తెలియజేశారు. ప్రభుత్వం ప్రజలకు పంపిణీ చేసిన రేషన్ బియ్యాన్ని తక్కువ రేటుకు కొనుగోలు చేసి మరలా వాటిని వేరే ప్రాంతాల్లో ఎక్కువ రేటుకు అమ్మి డబ్బులు సంపాదించుకోవడం కోసం కొన్ని నెలల నుండి రేషన్ బియ్యం నిల్వ ఉంచామని పట్టుబడిన వారు తెలియజేశారు. నంద్యాల ప్రాంతంలో ఆరుగురు కలిసి ముఠాగా ఏర్పడి ఈ విధంగా అక్రమ రేషన్ బియ్యం కర్ణాటకకు తరలిస్తున్నారని నిందితులు అన్నారు. నంద్యాల జిల్లా మా నంద్యాల ఎస్పీ గారి ఆదేశాలపైన మా 3 టౌన్ సిఐ గారు పులిశేఖర్ ఎస్ఐ సురేష్ నయన మేడం హెడ్కానిస్టేబుల్ రాజశేఖర్ పీసీ రాజేంద్ర హరి మరియు 3 టౌన్ పోలీస్ సిబ్బంది అందరూ కలిసి ఒక ప్లాన్ వేసుకొని ఈ ప్రభుత్వం స్టోర్ బియ్యం సప్లై చేస్తూ అక్రమంగా తీసుకొని అక్రమంగా రవాణా చేస్తూ కర్ణాటక రాష్ట్రం కోలార్ జిల్లా బంగారుపేటకు వసుదుల్లా అనే వ్యక్తికి ఇక్కడి నుంచి తరలిస్తారు. ఇక్కడ నంద్యాల పట్టణంలో కొంతమంది డీలర్ కావచ్చు, ఇంకా వేరే రకంగా అక్రమంగా కొనేవాళ్ళు వచ్చి రఫీ రాముడు వీళ్ళిద్దరు మెయిన్ రఫీ రాముడు వీళ్ళిద్దరి దగ్గర సహినిస అనే అతను గుమస్తగా ఉంటాడు. ఈ లారీ ఓనర్ వచ్చి మున్నా AP 27 TX 4689 లారీకి ఓనర్ వచ్చి మున్నా డ్రైవర్ వచ్చి రమేష్. వీళ్ళంతా ఒక ప్లాన్ ప్రకారము మన ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కేజీ బియ్యం రూపాయికి ఇస్తే వీళ్ళు 10 రూపాయలకు కేజీ 10 రూపాయలకు తీసుకుంటారు. అక్కడ కర్ణాటక రాష్ట్రంలో వచ్చి 20 నుంచి 30 రూపాయలకు కేజీ బియ్యం అమ్ముతారు. అంటే వాళ్ళ లాభం కోసం అమ్ముకుంటారు. ఆ విధంగా పేద ప్రజలకు చెందాల్సిన బియ్యాన్ని అక్రమంగా తీసుకుని ఇక్కడ వాళ్ళ అవసరాల కోసం స్వలాభం కోసము బిజినెస్ చేస్తున్నారు. దీనిపైన మా సిఐ గారు 3 టౌన్ సిఐ గారు ఒక ప్రత్యేక నిఘా పెట్టి వాళ్ళని తెల్లారుజాము ఈరోజు తెల్లారుజాము అరెస్ట్ చేసినారు. ఇప్పుడు మా దగ్గర ఒక లారీ AP 27 TX 4689 లారీ, దీంట్లో 300 బస్తాలు, ఒక బస్తా వచ్చి 50 కేజీలు ఉంటుంది. అట్లా మొత్తం 15,000 కేజీ అంటే 15 టన్నులు 15 టన్నులు 150 క్వింటాల్ అన్నమాట.